ఇది ఇలియాస్ సేట్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మొత్తం కర్నూలులో మనం ఆటో నగర్ పెట్టడానికి ఆ రోజు ప్రపోజల్ చేసే రోజు వేరే వాళ్ళు మాకుందని చెప్పి వాళ్ళు వచ్చి మొత్తం అంతా आज आंध्र प्रदेश वक्फ बोर्ड के सीईओ अलीम बाशा ने शहर कर्नूल के औकाफी जायदादों का दौरा किया, जिसके चलते पांड्यम एमएलए काटासानी राम भूपाल रेड्डी ने भी अलीम बाशा से कर्नूल स्टेट गेस्ट हाउस पर आकर उनसे मुलाकात की और काटासानी ने कहा कि शहर कर्नूल के अंदर 80 एकड़ पर के आटो नगर के कोर्ट केस को जल्द से जल्द वैकेट यानी खारिज करवाने की अपील की, जबकि उस 80 एकड़ पर 12 साल पहले ही आटो नगर का प्रपोजल साबिका वक्फ बोर्ड चेयरमैन इलिया सेठ के जरिए मुकम्मल कर दिया गया था, जिसके चलते इस आटो नगर के ओपनिंग के टाइम पर किसी ने इस ज़मीन पर कोर्ट केस डाल दिया, जब से आज तक वो कोर्ट में केस चल रहा है। आज काटासानी राम भूपाल रेड्डी ने एपी वक्फ बोर्ड के सीईओ से अपील की कि वो जल्द से जल्द इस कोर्ट के केस को वैकेट यानी खारिज करवा कर इससे किराया हासिल करें। वक्फ बोर्ड सीईओ गार तो मन माइनॉरिटी वेलफेयर आफीसर वालों माटा जरिए मन 2012 अब मन वक्फ बोर्ड चेयरमैन इलियास सेठ गारु आयन तो माटी మొత్తం కర్నూలులో మనం ఆటో నగర్ పెట్టడానికి ఆ రోజు ప్రపోజల్ 80 ఎకరాల్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా అయిపోయింది, మొత్తం లీజ్ కూడా ఇచ్చేసినట్టు అన్నీ తీరా శంకుస్థాపన చేసే బదులు చేసే రోజు వేరే వాళ్ళు మాకుందని చెప్పి వాళ్ళు వచ్చి మొత్తం అంతా అల్లరి చేయడం, వాళ్ళందరూ కూడా భయపడి పాపం వాళ్ళు కూడా ఎవరు లేకు రాలేకపోవడం, ఇంకా మళ్ళీ కోర్టు స్టే ఇవన్నీ కూడా అదే మన సీఓ గారితో మాట్లాడడం జరిగింది. దగ్గర దగ్గర దాని మీద స్టే కూడా వెకేట్ చేయలేని పరిస్థితులు ఉంటే ఇబ్బంది అయిపోతుంది, ఇమ్మీడియట్గా మాట్లాడి స్టే వెకేట్ చేపేయమని చెప్పడం జరిగింది. స్టే వెకేట్ అయిపోతే అది ఇంతకుముందు ఏదైతే ఆటో నగర్ ప్రపోజల్ ఉందో అదే ప్రపోజల్ కంటిన్యూ చేసి ఆ ఆటో నగర్కి ఇవ్వమని సీఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సయ్యద్ మహమూద్ పీర్, బ్యూరో రిపోర్ట్, ద పీర్ టైమ్స్.